ఐదు నుంచి 10 లక్షల రూపాయలు అప్పు చేశారు ఈ మహానుభావులు. మళ్ళా ఫేక్ న్యూస్, టీడీపీ వారు అంటారు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ మాతో చేరుతారని. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే పెయిడ్ ఆర్టికల్స్ చేయించుకుంటూ మరలా జేడీ లక్ష్మీనారాయణ చేరుతున్నారు, కన్నా లక్ష్మీనారాయణ చేరుతున్నారు. నేను మాట్లాడాను వారు నా మిత్రులు ఇద్దరితోని, అవంతా ఫేక్ న్యూస్ సార్, అందులో 1% సత్యం లేదు. ఒక ఆయన అయితే 200% అసత్యము అన్నారు. పాలగారు మీరు వస్తేనే అభివృద్ధి. ఎందుకు బీజేపీ దేశంలో ఫెయిల్ అయిపోయింది, మన రాష్ట్రాలకు ఫెయిల్ అయింది, అవునా కాదా? ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటున్నాయా? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు, ఇద్దరు కలిసి 9 సంవత్సరాలు, 9 లక్షల కోట్లు అప్పు. అర్థమైందా ఈ సీరియస్నెస్ మీకు? మరలా ఆయన అంటాడు 2 రోజుల క్రిందట, నేను మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాను, నాకు చీరిపోయింది, పగిలిపోయింది, నన్ను మీరు మోసం చేస్తున్నారు, నాకు ఓట్లేయట్లేదు, అందుకనే చంద్రబాబుతో కలిశాను, ఆయన ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తే నేను పొత్తులు పెట్టుకుంటాను అంటే, పవన్ కళ్యాణ్ నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు వైఎస్ఆర్సిపిలో ఒకవేళ నీకు మంత్రి పదవి ఇస్తానంటే నువ్వు పదవి పెట్టుకుంటావు కదా? బీజేపీలో చేరింది ఒకవేళ రాజ్యసభ ఇచ్చి సెంటర్ మినిస్టర్ చేస్తానంటే మీ అన్నయ్యని కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు నువ్వు చేరిపోదు కదా? ప్రజల లైఫ్తో ఎందుకు చెలగాటు మాడుతున్నారు? ముఖ్యంగా సంక్రాంతి రోజున చాలా బాధతో మాట్లాడుతున్నారు, ఎందుకంటే నిన్న భోగిలో బాధలు పోతాయనుకున్నారు, ఎవరు బాధలైనా పోయాయా? రేపు కనుమ రైతుల సమస్యలు పోతాయని ఆశిస్తున్నారు. ఎవరికైనా రైతులకు న్యాయం జరిగిందా? ఇప్పుడున్న ఏ పార్టీ అయినా 100,000 కోట్లు రుణమాఫీ చేస్తానంటేనే మనందరం కష్టపడ్డాం, నేను 18 మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు ఓట్లేయమని 18 మీటింగ్లు పెట్టారు. రాష్ట్రం మన 2 రాష్ట్రాలు తిరిగి, ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అక్కడ కేసీఆర్కి, ఇక్కడ చంద్ర ఏం చేశారు? ఇంకా 100,000 కోట్లు అప్పు చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఈ పెద్ద నాయకులందరూ నన్ను చీకటి టైంలో కలవడం ఎందుకు? సార్ మీరు సీరియస్ ఉంటే 3 నెలల ముందు ఎలక్షన్ ముందు జాయిన్ అవుతాం, కొందరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జాయిన్ అవుతాం, ఏ గదరానలాగా ఐఏఎస్ రోషి, ఐపీఎస్ దానమైల అంటూ మీ పెద్దవారు అందరూ చేరినట్టు సాంగ్లియాన డీజీపీలు చేరిన 18 లక్షల మంది చేరారే, మీకు ధైర్యం లేదా? దమ్ము లేదా? ప్రాణం అంటే అంత ప్రియమా? లేదు సార్ మాకు 1000 కోట్లు ఆస్తి ఉంది, బీజేపీలో చేరకపోతే ఒక కమ్మం లేదు అంటాడు. సార్ నేను ఐటీ రైట్లు, ఈడీ, సిబిఐ దాన్ని మేము తట్టుకోలేకపోతాం. అంటే నువ్వు దోచుకున్న డబ్బును దాచుకోవడానిక మన తెలుగు రాష్ట్రాలకి మోసం చేసిన మోదీ పార్టీ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీలో చేరేది. 15 కోట్ల తెలుగు ప్రజలతో, 2 రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలతో మీరు చెలగాటు మాట్లాడమా? అందుకని ఎక్కువ మాట్లాడటం నాకు ఈరోజు ఇష్టం లేదు. అయితే సంక్రాంతి రోజును కూడా ఈ గ్రామాలు, రాయలసీమ గ్రామాలు ఎందుకు తిరుగుతున్నానంటే 1000 రూపాయలు లేక, 100 రూపాయలు లేక, కొత్త బట్టలు కొనుక్కోలేక, నాకు కొత్త బట్టలు ఉన్నా వేసుకోలేదు, ఎందుకు 30-40% బట్టలు కొనుక్కోలేకపోతున్నాను 500 రూపాయలు ఇచ్చి, తిండి లేక, కుటుంబాన్ని చూడడానికి ఛార్జీలు పెట్టుకోలేక. ఇదా బంగారు తెలంగాణ, ఇదా చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన సింగపూర్, సీమాంధ్రను సింగపూర్ చేస్తాను. అది రాయలసీమ, మీరు
ముఖ్యమంత్రులు నేనంటే విశాఖపట్నంలో పుట్టాను, 40 సంవత్సరాల నుంచి నాకు 40 లక్షల మంది తంతువులకు అనాథులకు కోట్ల మందిని పేద ప్రజలకు ఆదుకున్నా, ఇప్పుడు కూడా ఆదుకుంటున్నా. కుడి చేతితో చేసింది ఎప్పుడు ఎడం చేతిలో వచ్చింది, ఎడం చేతికి తెలియకుండా చేశా. ఇప్పుడు కొంత తక్కువ ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లో అభివృద్ధి అంటేటో చేసి చూపిస్తా. 6 నెలలు పడుతుంది రోడ్లు వేయడానికి, బిల్డింగ్లు కట్టడానికి, కంపెనీలు తేటానికి, అప్పులు తీర్చడానికి 3 సంవత్సరాలు పట్టవచ్చు, 5 సంవత్సరాలు పట్టవచ్చు. గమనించండి, సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. మీడియా మిత్రులు, చిన్న నోటీస్తో మా దగ్గర కాంటాక్ట్సే లేవు, టెక్స్ట్ పెట్టగా ఒకటికి వారి టెక్స్ట్ని చూసి మీరు వచ్చినందుకు, అది కూడా సంక్రాంతి రోజున వచ్చినందుకు, ఆ దేవుడు మీ కుటుంబాన్ని మీ బంధువుల్ని మిత్రుల్ని దీవించు కాక, మీ ద్వారా నా ద్వారా 15 కోట్ల తెలుగు ప్రజలకు ఈ సంవత్సరంలో, వచ్చే 5 సంవత్సరాల్లో మన రాష్ట్ర దేశ ప్రజలకు న్యాయం చేయడానికే వచ్చాను. చాలా పెద్ద నాయకులు కలుస్తున్నారు, మంచి చేయాలని టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలకి, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యే కోరుకుంది, కానీ భయపడుతున్నాను. నా ద్వారా మేలు జరుగుతుంది, అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది, కంపెనీలు పెట్టగా. ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కియా కంపెనీ వచ్చినప్పుడు ఈ భూములు ఇవ్వండి రైతులు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారా లేదా, ఇచ్చారా? కేసీఆర్ గారు ఏమన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చారా? నరేంద్ర మోదీ గారు ఏమన్నారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి, 9 సంవత్సరాలు ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? నిరుద్యోగ సమస్య 30 నుండి 40% పెరిగిపోయింది. ఈరోజు ఈ హోటల్లో పనిచేసిన 5-6 సెల్ఫీలు తీసుకుంటూ ఉదయం ఎంతో బాధతో, సార్ మాకు లైఫ్ లేదు, 10,000 12,000 ఖర్చులకే సరిపోతున్నాయి, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, సంక్రాంతి రోజున కూడా పనిచేయవలసిన పరిస్థితి బాధేస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక్క అవకాశం ఇస్తే ఆ దేవుడు మీరు 0013468126546కి వాట్సప్ గ్రూప్లు పెట్టండి, నిరుద్యోగులందరూ చేరండి, ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి చాలు.